యూజువల్లీ ఈ ప్రాబ్లం ఉన్నవాళ్లే వెళ్ళి డాక్టర్ దగ్గర చెప్పాలంటేనే పక్కన ఎవరన్నా అసిస్టెంట్ డాక్టర్ కానీ నర్స్ కానీ ఉన్నారా వాళ్ళని బయటకు పంపించండి అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఈ క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు డెఫినెట్గా పేపర్ బాయ్లో ఒక డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ రోల్, అంటే పేపర్ బాయ్గా చేసినా కూడా అది కామన్ ఆడియన్స్కి చాలా కనెక్ట్ అయిపోయింది, ఫ్యామిలీస్కి చాలా కనెక్ట్ అయిపోయింది ఆ ఫిలిం. సో దాని తర్వాత ఇది వచ్చినప్పుడు అరే ఫ్యామిలీ ఆడియన్స్కి దూరం అవుతానేమో, ఫ్యామిలీ ఆడియన్స్ ఏమనుకుంటారో, ఈ సినిమా చూస్తారో లేదో, ఈ స్క్రిప్ట్ డౌట్స్ ఏమన్నా ఉన్నాయా మీకు, అసలు ఆ క్వశ్చన్ మార్క్స్ ఏమన్నా ఉండేవా అంటే ఫుల్ స్టాప్లు ఉండవు, కామా కూడా పెట్టట్లేదు ఈ మధ్య నేను. ఓకే రాగానే యాక్సెప్ట్ చేస్తారు మీరు ఇమీడియట్ గా? అయ్యో ఆబ్వియస్లీ, మా గాంధీబాయ్ చెప్పగానే ఇమీడియట్లీ చాలా మంది అదే క్వశ్చన్లు అడిగారు. అండ్ అదే ఇది ఈ బోల్డ్ పాయింట్ కదా, వల్గారిటీ ఎందుకు ఉండదు, లైన్ దాటుద్దా అని చాలా మంది అడిగారు. యూనో వి కెప్ట్ గివింగ్ ది ఆన్సర్స్ బట్ సమ్వేర్ మీరెవరు కూడా నమ్మలేదు, చాలా మంది నమ్మలేదండి. అవును కదా, ఇది వల్గారిటీ నాకు. అండ్ ఐ రియలీ థాట్ అండ్ టుడే ఇట్స్ టర్న్డ్ అరౌండ్, ఎవ్రీబడి బిలీవ్స్ ఇట్. అప్పుడు నాకు నిజంగా ఫీల్ అయ్యండి, మా డార్లింగ్ ఉంటే దీనికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పేవాడు, బికాస్ హిస్ రైటింగ్ ఇస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హిస్ రైటింగ్ ఇస్ వై వి ఆల్ ఆర్ సిట్టింగ్ హియర్ టుడే. అండ్ టుడే ఐమ్ వెరీ హ్యాపీ దట్ డార్లింగ్ తో ఇంటర్వ్యూ వచ్చింది ఫైనలీ. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే, హిస్ ద హార్ట్ అండ్ సోల్ అండి. హిస్ రైటింగ్ ఇస్ ఆల్రెడీ, ది ఆన్సర్ ఇస్ ఆల్రెడీ గివెన్ దట్ ఇస్ వెరీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆఫ్ కోర్స్ ఈ క్రెడిట్ మీకే ఇవ్వాలి. సో బేసిక్ గా ఈ ప్రాబ్లం ఇది అందరికి తెలిసిన ప్రాబ్లమే. అండ్ ఆ ప్రాబ్లం చెప్పాలి అంటే ఒక ప్రాబ్లమ్ ని అంత బాగా కన్వే చేసే విధానం, అసలు ఎన్ని డేస్ పట్టింది అండి దీని మీద మీరు వర్క్ చేయడానికి? బేసిక్ ఐడియా ఎప్పటి నుంచో ఉంది, అంటే స్మాల్ పెయిన్ సిండ్రోమ్ మీద బాధపడే వ్యక్తి అనేది ఒక క్యారెక్టరైజేషన్ ఎప్పటి నుంచో ఉంది. ఊరికి ఐడియాగా ఇది యువి వంశీ గారికి చెప్పా. వంశీ గారు ఒక నిమిషం గ్యాప్ ఇచ్చారు, సైలెన్స్ అనమాట. ఓకే అన్నా నేను ఒకసారి బేసిక్ గా అన్నా అంట, అన్నా ఒకసారి నేను ఫైనల్ గా రాసి చెప్తాను, దాన్ని బట్టి విల్ టేక్ కాల్ చేద్దాం వద్దా అనేసి అని ఒక చిన్న దీంతో లాక్డౌన్ లో డెవలప్ చేయడం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత కార్తిక్ చెప్పడం, తర్వాత ఒకరిద్దరు నా దగ్గర ఉన్న రైటర్లకి వాళ్ళకి చెప్తే, మా కోడ్ ఎడిటర్ చెప్తే ఒక ఆల్మోస్ట్ గోడ దగ్గరికి వెళ్ళిపోయింది చేస్తామని చెప్పేసి. లాక్డౌన్ మైండ్ పోయింది ఈ ఐడియా ఏంటి అనేది. ఒక ఆయన ఏదో శివరికి వచ్చింది, డెఫినెట్గా ఫస్ట్ రియాక్షన్ అదే వస్తుంది, మన ఊరికి వెళ్ళిపోదాం, గాంధీ దగ్గర నుంచి మనకి డబ్బులు రావు అనే మూడ్ లో చూసారు అందరు. ఎంత ఆలోచించాలి ఒక ప్రాబ్లం ఉన్న మనిషి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాడని, అంటే ఖచ్చితంగా ప్రతి పాయింట్ లో అతన్ని పెట్టుకొని ఆలోచించాలి, లేకపోతే ఆ పాయింట్ లో మనముండి ఆలోచించాలి ఏమవుతుందా ఎలా ఫీల్ అవుతామో అని. సో అదంతా జరిగిందో ఇది ఈ డ్రామా అంతా బ్యాక్. సంతోష్ కి స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా, అంటే ముందే చెప్పా చిన్న వార్నింగ్ చెప్పాడు, పర్లేదు భయ్యా చెప్పు భయ్యా అంటాడు, ఏమనుకుంటాడు ఎలా చెప్పాలో. దీంట్లో పిలిచి ఆఫీస్ లో నెరేషన్ ఇవ్వగానే ఇద్దరం బయటకు వెళ్ళాం, బయటకు వెళ్ళి డూయింగ్ ఇన్ టెలింగ్, తగ్గ నచ్చేసింది నాకు అని మనోడు ఫస్ట్ నుంచి కూడా ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో టెలింగ్ ఫస్ట్ నుంచి మనోడు అది మెయింటైన్ చేశాడు, నాకు ధైర్యం చెప్పేవాడు, నాకు కానీ కార్తిక్ కానీ తన ధైర్యం చెప్పేవాడు, టెలింగ్ వీఆర్ నాట్ మేకింగ్ గుడ్ ఫిల్మ్ టెలింగ్, వీఆర్ మేకింగ్ గ్రేట్ ఫిల్మ్ టెలింగ్, అది మనోడ్ సెంటెన్స్. సో అది ఎప్పుడు మైండ్ లో రన్ అవుతుంది అండ్ ఆ రాసినప్పుడు కానీ ఎక్కడ కూడా ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ కానీ అవన్నీ రాకూడదు, ఒక వల్గారిటీ రాకూడదు. అంటే ఒక్కసారి ఇది కానీ ఒక చీప్ సినిమా అయిపోయింది అని అంటే ఇక్కడ ఎవరు కూర్చుండే వాళ్ళం కాదు, అయిపోయింది. అంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని సినిమాలు రావడం జరిగింది. సోనాక్షి సేన్ అది ఒక ఫిల్మ్ ఉంటుంది హిందీలో, బట్ కంప్లీట్ గా ఒక ప్రాబ్లం ఉన్న అబ్బాయే లీడ్ యాక్టర్ గా చేస్తూ ఉన్నది లేదు, డాక్టర్స్ లీడ్ యాక్టర్స్ గా చేస్తూ ప్రాబ్లం ఉన్నది చుట్టూ ఉన్నది ఉంది. సో ఇన్స్పిరేషన్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా ఖచ్చితంగా. మీకు ఈ పాయింట్ అంటే ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళని చూసి రావడం జరిగిందా, లేకపోతే మీకే ఉన్నా అట్లే ఉన్నా? ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ఇంటర్వ్యూ. మా నాన్న రైటర్, బేసిక్ గా స్వాతిలో నావెల్స్ రాసేవాళ్ళు. సో ఎవ్రీ వీక్లీ స్వాతి వచ్చేది. సో ఊరికే మామూలుగా చదువుతా చదువుతా దాన్ని కూడా అలా చదువుతా ఉండేవాళ్ళు, దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేది బేసిక్ గా నాకు పావం కాబట్టి. సో దాంట్లో ఎప్పుడు ఉండేది ఈ క్వశ్చన్, ఒక 10 క్వశ్చన్లు ఈ క్వశ్చన్ గ్యారంటీ గా ఉండేది. అయిపోయింది ఇప్పుడు వదిలేసాం, తర్వాత మొన్న లాక్డౌన్ లో ఊరికే స్వాతి తీసా, అంటే ఇంత టెక్నాలజీ ఇంత పెరిగి ఇంత ఇది ఉండి కూడా ఇంకా డౌట్లు. అంటే సంఘం కూడా ఉంటుంది కదా, ఉందంటే సంఘం ఫేస్బుక్ లో
అలాంటి గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి బట్ యా కావ్య రోల్ కూడా దాంట్లో ఫైనల్ గా లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చేటప్పుడు కూడా అంత ఫీల్ అవుతూ ఉంటే ఓకే డజంట్ మ్యాటర్ లైక్ అది పెద్ద మ్యాటర్ కాదు అని చెప్పే విధానం కూడా చాలా మంది నిజంగానే ఫీల్ అయిపోతూ ఉంటారు ఫ్రెండ్స్ అన్నారనో లేకపోతే ఇంకేదనో బ్రెయిన్ లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది అనమాట బట్ నాకు తెలిసి మీ సినిమా చూసిన తర్వాత ఎంతో కొంత మందిలో అవేర్నెస్ వచ్చి ఉంటుందేమో సప్తగిరి గారు ఇప్పుడు ఇంకేం మాట్లాడాలి మేడం మనం వేరే సినిమాకు చేదో మాట్లాడితే తప్పు ఇంకా పాయింట్ అంటే మామూలుగా అయితే కొంతమంది మాత్రమే చూడగలిగే సినిమాని అందరూ మాట్లాడుకుని అందరూ ఇష్టపడే సినిమాగా చేశారు వెరీ నైస్ వెల్ సెడ్ అసలు బట్ నిజంగానే తాను అన్నట్టు అంటే ఎవరో కొంతమందితో మాత్రమే షేర్ చేసుకునేది ఇది మాట్లాడుకునేది అందరూ చూసేటట్టు చేశారు ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది బూత్ లాగా ఫీల్ అవుతుంది బట్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బేసిక్ ప్రతి కిడ్ కి కూడా ముందే తాను నుంచి అవేర్నెస్ డెఫినెట్లీ దే విల్ ఆస్క్ యు డౌట్స్ ఆఫ్ కోర్స్ ఎంగేజ్ అప్పుడు డెఫినెట్ గా అడుగుతారు అది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అదే మనం సినిమాలో మనం చెప్పదలుచుకున్న పాయింట్ యాక్చువల్ గా రైట్ అండ్ బ్రహ్మాజీ గారు ఆయన ఏ సినిమా చూసినా ఆయన ఖచ్చితంగా ఒక రోల్ అయితే కనిపిస్తుంది నాకు అనిపిస్తుంది రైటర్స్ డైరెక్టర్స్ కూడా ఒక సినిమాలో ఆయనకు రోల్ రాసేస్తున్నారా ఫస్ట్ దాని తర్వాత సినిమా చేస్తున్నారా అన్నట్టుంది అండ్ ఈ ఫిలిం లో కూడా మీ ఫాదర్ ఆయన అవ్వడం అది ఇంకా హిలేరియస్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడం జరిగింది అనమాట అది అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చేటప్పుడు లోపలికి నిన్ను పిలుస్తున్నారు ఇప్పుడు అన్నప్పుడు ఆ చిన్న డైలాగే బట్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఎలా అనిపించింది అండి అలాంటి సెటిల్డ్ అండ్ యూనో మంచి ఫైనెస్ట్ యాక్టర్తో చేసేటప్పుడు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆయన అద్భుతమైన ఆర్టిస్ట్ అండి అండ్ నార్మల్గా ఆయన సెట్లో ఉంటేనే ఒక మంచి ఎనర్జీ ఉంటుంది అందరూ నవ్విస్తుంటారు సప్తగ్రహం లాగా లేకపోతే కొంచెం సెటిల్డ్ అంతే అందరూ నవ్విస్తూ హ్యాపీగా ఉంటారు సెటిల్డ్గా నవ్విస్తుంటారు బట్ బేసిక్లీ సప్తగ్రహం కానీ బ్రహ్మాజీ గారు కానీ బేసిక్ ఆయన రాగా ఒక పాజిటివిటీ ఉంటుంది సెట్లో కెమెరా ఎక్కడ పెడతామో అక్కడ ఉండడు సో యా శ్రద్ధ ఎప్పుడు అనుకున్నారండి అంటే తనే ఎందుకు అనుకున్నారు ఆ రోల్ కి తను ఎందుకు కాదండి అంత బాగుంటాడు శ్రద్ధ ఖచ్చితంగా ఆవిడ కార్ లోంచి దిగ్గానే అనిపిస్తుంది ఈ క్యారెక్టర్ బాగున్నారు నిజంగానే కొంచెం అటు ఇటు అయితే నిజంగా ఆ రోల్ కి మేల్ అనుకుంటారు జనరల్లీ మీరు ఫీమేల్ అని ఎందుకు అనుకున్నారు అంటే లాస్ట్ లో తను 3 o'clock వెళ్ళడం గానీ శ్రద్ధ కూడా ఎప్పుడు ఒక బ్యాలెన్స్ ఎక్స్ప్రెషన్ ని మెయింటైన్ చేయడం వల్ల అది వేరే వేలో వెళ్ళదు తన ఆ సీరియస్నెస్ ని నిజంగానే తను వచ్చింది ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చింది ఆ డిగ్నిటీ అనేది ఆ రోల్ లో కనిపించడం వల్ల ఎక్కడ కూడా వేరే వేలోకి వెళ్ళలేదు నిజం చెప్పాలంటే హై దిస్ ఇస్ అఖిల్ సార్థక్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఐజి తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు